హైదరాబాద్ లో మళ్లీ వాన దంచి కొడుతోంది. ఉప్పల్, మేడ్పల్లి, ఎల్బీ నగర్, నాగోల్, కాప్రాలో అయితే భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. కొన్ని ప్రధాన రహదారుల దగ్గర అయితే చెరువుల్నే తలపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రోడ్లపై ప్రధాన జంక్షన్స్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. భారీ వర్షాలకు మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న సిచ్యువేషన్. హైదరాబాద్ లో ముంచెత్తిన భారీ వర్షానికి ఒక్కసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే ప్రధాన రహదారులు సైతం ఏ విధంగా చెరువుల్ని తలపిస్తున్నాయో మనం చూస్తున్నాం. ప్రధాన రోడ్లపైనే ఈ విధంగా సిచ్యువేషన్ ఉంటే ఇక కాలనీలో సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి ఆల్రెడీ వర్షపు నీరు చేరిపోయి వాళ్ళు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి, అలాగే ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే మరొక వైపు పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఒక మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి మనకి సమాచారం అందించడానికి. లక్ష్మీకాంత్, ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు, అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే వర్షం ఏ విధంగా కురుస్తోంది? హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నేను సైబరాబాద్ టవర్స్ దగ్గర ఉన్నాం. ఈ సైబర్ టవర్స్ దగ్గర నుంచి కుక్కట్పల్లి వెళ్లే మార్గం కావచ్చు, మాదాపూర్, అదేవిధంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇటువైపు చూసింటే హైటెక్ సిటీ వెళ్లే ప్రాంతం అంతా కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో 10 నిమిషాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వాళ్ళు, ఇళ్ళకి చేరుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉద్యోగులు కావచ్చు. ఈ ప్రాంతంలో నిత్యం 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. చాలా చోట్ల ట్రాఫిక్ చాలా స్లోగా మూమెంట్ అవుతుంది. దీంతో మనం చూడవచ్చు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కడ ఎక్కడికక్కడ స్తంభించే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కసారిగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి భారీ వరద రోడ్డుపైకి రావడం, దీంతో రోడ్డుపైనే వాటర్ స్టాగ్నేట్ కావడం, చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. ఇందులో భాగంగానే సైబర్ టవర్స్ ప్రాంతం చూస్తే ఇక్కడంతా కూడా చుట్టుపక్కల హెవీ జంక్షన్ ఏరియా, ఇది చాలా స్లోగా మూమెంట్ అవుతున్నాయి. ఈ ప్రాంతం గుండా వెళ్లాల్సిన తమ ఇళ్లకు చేరుకోవాల్సిన వాళ్ళు ఇన్ టైంలో చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రతిసారి కూడా వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ట్రాఫిక్స్లో మొత్తం జనజీవనం స్తంభించే పరిస్థితి వస్తుంది. ఈ కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో మూసీ రివర్ ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా ఫస్ట్ టైం రికార్డ్ అని చెప్పవచ్చు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కూడా భారీ వరద నీటితో నిండుకుండలా మారిపోయిన పరిస్థితి వచ్చింది. 513.41 అంటే 513.60 వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ను కూడా క్రాస్ చేసిన సిచ్యువేషన్ ఉంది. దీంతో మొత్తం జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగంతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమై ఆ లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ట్రాఫిక్ సమస్యలైతే భారీ వర్షానికి నగరవ్యాప్తంగా కూడా ప్రధానంగా జనవాసులు హైదరాబాదులు ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. అది హైటెక్ సిటీ సమీపంలో ఉన్న ట్రాఫిక్ ని గురించి లక్ష్మీకాంత్ వివరించారు. ఒకసారి